and welcome to our channel. Skill development scam lo arrest kabadi Rajahmundry Central Jail lo unna Maji Mukhyamantri Chandrababu Naidu marikonni rojula patu jail lone maggalunnaru. Vastavanga ee nela 23 varaku judicial remand vidhistu ACB court nyayamurti teerpu ichina vishayam telisindi. Aithe ee nela 21 nunchi Rashtra Assembly samaveshalanu nirvahinchadaniki Rashtra Prabhutvam nirnayinchindi. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే జారీ చేశారు. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుండగా 21 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై చేస్తున్న ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా చంద్రబాబుకు బెయిల్ రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు టీడీపీ లీగల్ టీం చెబుతున్నాయి. ఇక చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జైల్లోనే ఉండాలని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలే కాకుండా ఇతర వాటిని కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు లేకుండానే అసెంబ్లీలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను చేసి ప్రజలకు తాము చెప్పాలనుకున్న అంశాలను చెప్పి చంద్రబాబును డిఫెన్స్ చేయడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడిపై వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను అడ్డుకోవడమే కాకుండా అందులో నిజాలు లేవని జగన్ సర్కార్ కావాలనే చంద్రబాబును అవినీతి పౌడనే ముద్ర వేయడం కోసమే కుట్ర చేసిందనే వాదనను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు బయట ఉంటేనే తమకు ఆయనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి వీలవుతుందని భావించే జగన్ సర్కార్ బాబుకు బెయిల్ రాకుండా ప్రయత్నాలు చేస్తుందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక చంద్రబాబుపై ఆరోపించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన అంశాలే కాకుండా ఇప్పటికే పలు సందర్భాల్లో చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలను కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా ఈ ప్రయత్నం చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ ఎలాగూ అసెంబ్లీకి రాలేడని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నందున తాము అనుకునే విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి 2024లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం జగన్ సర్కార్ కుట్ర చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.